ప్లాట్ఫామ్ అనేది జనసేన ద్వారా వాళ్ళకు ఇవ్వడానికి జనసేన పార్టీ అనేది మన ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని లీడర్షిప్ ఎదగడానికి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళు పార్టీ పట్ల పార్టీ అధ్యక్షుని నమ్మి, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం పార్టీ అధ్యక్షుని సిద్ధాంతాలు, పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు కానీ పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గారిని నమ్మి వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వారి అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో వారు తెలియజేస్తే పార్టీకి ఇదందరం కలిసి మనం ఉమ్మడిగా ఒక చర్చ అంటే ఒక అభిప్రాయానికి వస్తే దీనికి సంబంధించింది అధ్యక్షులు వారికి మళ్ళీ ఒక వినతి పత్రం ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది. మన అందరి అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి, దానికి అనుగుణంగా అని చెప్పేసి ప్రత్యేకించి ఈ మనం ఈ మీటింగ్ పెట్టుకోవడానికి కారణము దాని గురించి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని దానికి అనుగుణంగా ఎట్లా వెళ్దామని. మొన్న ఎలక్షన్స్ ద్వారా ప్రత్యేకించి ఇక్కడ మనం ఒక జనసేన పార్టీ తరఫు నుంచి ఒక 7 పార్లమెంట్లో మనం పోటీ చేయడం జరిగింది. బీఎస్పీతో కలిపి ఓవరాల్గా 17కు 12 పోటీ చేయడం జరిగింది. అంటే మనం 7 బీఎస్పీ 5. ఇప్పుడు వివిధ కారణాల వల్ల వాళ్ళు షార్ట్ టైం నోటీస్ వల్ల ఎవరైతే ఇంకా 5 మంది కాంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు రాలేకపోయారు, కానీ వాళ్ళ గిట్ట కొన్ని నేమ్స్ ఆల్రెడీ వారి వారి ఏరియాలో ఎవరైతే కష్టపడి పనిచేసిండ్రో మన ఎలక్షన్స్కు వాళ్ళ నేమ్స్ ఇవ్వడం జరిగింది, పంపించడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ అనేది మనం ఈ ఏదైతే కూటమి ఉందో బీఎస్పీ కానీ ఈ విషయం వాళ్ళు చెప్తారో దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేకించి మొన్న ఎలక్షన్స్ మేము పోటీ చేసినప్పుడు ఒక పార్టీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ కాకుండా ఒక క్యాండిడేట్గా నేను కొన్ని విషయాలు గమనించడం జరిగింది. ఫస్ట్ అందరూ ప్రతి ఒక్కరు ఏంటంటే ఎలక్షన్స్ అనగానే ఇప్పటిదాకా ఏ విధంగా అయితే ఎలక్షన్స్ జరుగుతున్నాయో గత అంటే మనం అందరం ఒక 30-40 ఇయర్స్ అంటే ఒక 3 మినిమం 2-3 జనరల్ ఎలక్షన్స్ అందరూ చూసి ఉంటారు. ఎలక్షన్స్ అనగానే ఒక మైండ్ సెట్లోకి పోయేసి ఆ విధంగానే అనేది ప్రతి ఒక్క ఎలక్షన్స్ అనేది ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు. మొన్న కూడా నేను యాజ్ ఎ క్యాండిడేట్గా సేమ్ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయడం జరిగింది. సరే అది ఓవర్ నైట్ అవన్నీ చేంజ్ చేయడము అవన్నీ పాజిబిలిటీ అవుతుందా అనేది అంటే అవన్నీ కుదరవు. ఎక్కడ పార్టీ అనేది పుడుతుంది అంటే ఏ పార్టీ అయినా కొత్త పార్టీ బలంగా నిల్చోవాలి అంటే పార్టీ కింద స్థాయి నుంచి పార్టీ ఎప్పుడైతే బలంగా ఉంటుందో పార్టీ నిర్మాణం అనేది అంత బలంగా ఉంటుంది. దానికి ఏ ఆపర్చునిటీ మనకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మనకు సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో బిఫోర్ మన పార్లమెంట్ ఎలక్షన్స్ బిఫోర్ జరిగిపోయినాయి కాబట్టి ఇది ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎలక్షన్స్ అనేది మనకు చాలా ముఖ్యమైనది. ఇందులో ప్రత్యేకించి ఏముంటుందంటే వ్యక్తిగతంగా పడే దాని పార్టీ పరంగా కన్నా వ్యక్తిగతంగా పడే ఓటింగ్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది. ఎలక్షనింగ్ అనేది ఈ విధంగా జరుగుద్ది. ఒక ఎంపీటీసీగా నిల్చున్నప్పుడు తనకు సంబంధించిన ఒక 5,000 ఓట్లు 3,000 ఓట్లు ఉన్నప్పుడు అతని కింద ఆ ఓట్లు అనేది పరిచయాలతోని ఆ ఇండివిజువల్గా వ్యక్తి ఒక పార్టీ సపోర్ట్ అనేది ఒక 50% అనేది ఆ వ్యక్తిపై మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో మనం అక్కడ ఏదైతే గెలుస్తామో లోకల్ లీడర్షిప్ ఎప్పుడైతే బలపడుతుందో పార్టీ గిట అంతే గట్టిగా బలంగా జనాలకు ఓటర్ రీచ్ అవుతుంది. ముడిపడిందంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మనము అన్ని పార్టీల విధంగా మనం పోవద్దు అనేది మన లక్ష్యం. మనం ధర్మ పోరాటం, ఇందాక మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు మనము నిజాయితీ గల నాయకుడు మన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు.
సో మన ధర్మంగా మనకు ఎంతవరకు ప్రజలు రిసీవ్ చేసుకుంటారో అంతవరకు మనం పోరాటం చేద్దాం. జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ డబ్బున్న వ్యక్తులు కాకుండా ఒక కండక్టర్ కొడుకు ఒక రైతు బిడ్డకు కూడా టికెట్ ఇచ్చిండు. అట్లా అంటే మీరు ఇది ప్రజలకు తీసుకెళ్ళండి, మీరు చెప్పాలి. ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ హృదయపూర్వకంగా శుభాభినందనలు. ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి మనందరికీ తెలుసు. ఒక పార్టీ టికెట్ కావాలంటే అంగబలం కావాలి, అర్ధబలం కావాలి. తాత తండ్రి నాన్న అమ్మ ఎవరో ఒకడు రాజకీయాల్లో బాగా పేరు తెచ్చుకుని ఉండాలి. పార్టీ టికెట్ సాధ్యం అవుతుంది. కానీ జనసేనలో ఆ పరిస్థితి ఉందా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ మనం పరిశీలించిన పార్టీని గుండెలని నింపుకొని పార్టీ అధ్యక్షుడు భావజాలను నమ్మి ముందుకు వచ్చిన కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న వారికి సామాన్యులకి టికెట్లు అనేవి ఒక వ్యవసాయ కూలి కోరికి ఒక కార్మికుడి కొడుకి లేదంటే ఒక టీ బంక్ నడుపుకున్న వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో టికెట్లు వచ్చినాయి. ఇది ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ముందుకు వెళ్ళాలి ఇటువంటి పరిస్థితి అనేది మన ప్రీతమ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష. అందువల్లే మనం అసెంబ్లీ ఎలక్షన్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల తెలంగాణలో పోటీ చేయలేకపోయాం. అదేంటో అందరికీ మన అధ్యక్షుల వారు చెప్పే ఉన్నారు. ముందస్తుగా ఎన్నికలు రావటం, మనం శ్రేణుల్ని ఇంకా సమాయత్తం చేయలేకపోవటం, కొత్త పార్టీ అవ్వటం వల్ల మనం ఇంకా బలంగా ఇక్కడ స్థిరపడలేకపోవడం వల్ల ఆ అసెంబ్లీ ఎన్నికల్లో మనం పోటీ చేయలేకపోయాం. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మన మహేందర్ రెడ్డి గారు కానీ శంకర్ గౌడ్ గారు కానీ ఇతరత్ర కానీ మన పార్టీ తరఫున ఇక్కడ రిప్రజెంటేషన్ ఉంది, ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఎలా ముందుకు పోవాలి అని అధ్యక్షుల వారిని అడిగినప్పుడు మీరు కార్యకర్తల్ని సమావేశపరిచి వాళ్ళ మనోభిప్రాయాన్ని తెలుసుకోండి, వారంతా ముందుకెళ్దామంటే ముందుకెళ్దాం, వారి అభిప్రాయమే నా అభిప్రాయం అన్నారు. అయితే సమయం ఎక్కువగా లేకపోవడం వల్ల జిల్లాలో ఉన్న వాళ్ళతో నిన్న ఫోన్లో మాట్లాడాం. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మెదక్ ఇటువంటి జిల్లాల్లో అంతకుముందు మనం ఈ కంటెంట్ రైటర్లు వీటికి ప్రక్రియకి వెళ్ళినప్పుడు చాలామంది ముందుకు వచ్చి మనకి సహకరించారు. అందులో ముఖ్యమైన వాళ్ళందరితో నిన్న మాట్లాడాం. వాళ్ళందరూ చెప్పింది ఒకటే, ఈ ఎన్నికల్లో మనం తప్పకుండా పోటీ చేయాలి. జిల్లాల్లో కూడా చాలామంది ఉత్సాహంగా ఉన్నారు, ముందుకు వస్తున్నారు పోటీ చేయడానికి. దీనికి ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఒక ప్రణాళికను రూపొందించండి, దానికి మేము అన్నదానిగా ఉంటామన్నారు. దానికి తోడు ఈ హైదరాబాద్లో సమయం తక్కువైనా మన శంకర్ గౌడ్ గారు, మన మహేందర్ గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు, మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని అందరినీ పార్టీ అధ్యక్షుల వారి తరఫున ఒకటే ఒకటి అడుగుతున్నాను, ఈ ఎన్నికల్లో మనం పోటీ చేద్దామా లేదా ఒక్కసారి చెయ్యొద్దండి. గట్టిగా చెప్పాలి చేద్దాం. సో ఇదే మాటని అధ్యక్షుల వారికి తెలియజేస్తాము. ఈ ఎన్నికల్లో మనం తప్పకుండా ఆయన మనల్ని పోటీ చేయడానికి, మా పార్టీని ఇక్కడ పోటీలో నిలపడానికి ఆయన అంగీకారం తెలుపుతారు. ఎందుకంటే కార్యకర్తలు ఏమంటున్నారో అదే నా మనోభావం. వాళ్ళందరూ పోటీ చేద్దామంటే పోటీ చేద్దామన్నారు. పోటీ చేయడానికి కూడా తెలంగాణ వ్యాప్తంగా మన శ్రేణుల నుంచి చాలా ఉత్సాహమైన ప్రోత్సాహం కనబడుతుంది. మేమంతా పోటీ చేయడానికి ఉళ్ళూరుతున్నాం. ఇప్పటివరకు మాకు అవకాశం రాలేదు. ఏ పార్టీ మమ్మల్ని ఇలా పోటీ చేస్తారని అడగలేదు. మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా పోటీ చేయడానికి ఉత్సాహం చూడటం వల్ల ఇది ఇప్పుడే అధ్యక్షుల వారికి తెలియజేస్తాం. మనం ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళడానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ క్షణం నుంచి మనం అంతా సన్నద్ధంగా ఉందాం. ప్రతి చోట, ప్రతి ఎంపీటీసీ స్థానంలోనూ, ప్రతి జెడ్పీటీసీ స్థానంలోనూ జనసేన జెండా రెపరెపలాడాలి. మనకంటూ ఎన్నో కొన్ని స్థానాలు మనం సంపాదించి
ఈ తెలంగాణ రాష్ట్రంలో జనసేన ఉనికిని చాటాలి. ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ బలపడవలసిన అవసరం ఎంతో ఉంది. ప్రతిపక్షం బలంగా లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ ముందుకు సాగదు. మనకి ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉంది. ఇటువంటి తరుణంలో జనసేన బలపడవలసిన అవసరం తెలంగాణలో ఎంతైనా ఉంది. దీనికి ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను మనం ఒక అవకాశంగా తీసుకొని మన వాణిని, మన జనసేన వాణిని గట్టిగా ఈ రాష్ట్రంలో వినిపించాలని మీ అందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తూ, మనం జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.